వెల్కమ్ టు మై ఛానల్ రోజు అయితే ఈ వాటర్ బాటిల్ అయితే ఇంకొక యూస్ఫుల్ ఐడియా తీసుకొచ్చానండి ఏంటంటే ఈ వాటర్ బాటిల్ నేను ఎక్కడికి వెళ్ళినా ఏమైనా కొనుక్కున్నా కానీ మళ్ళీ తీసుకొచ్చేస్తాను మా హస్బెండ్ తిడతారు ఎందుకు ఆ వాటర్ బాటిల్ తెచ్చుకున్న పాడే అని కానీ పడేయకుండా తెచ్చేసుకుంటాను ఇంటికి సో ఇలా దీన్ని టూ పీసెస్ కింద అయితే చేసుకొని కింద పీస్ ఉంటుంది కదా దాన్ని ఇంట్లో వాడే చీపుర్లు ఉంటాయి కదండి కొబ్బరి పుల్లలో చీపుర్లు ఆ అయితే దానికి బ్యాక్ సైడ్ అయితే పెట్టేసుకొని దీన్ని స్టవ్ మీద అయితే లైట్గా వేడి చేస్తే దగ్గరికి అయిపోతుందండి ఇలా వేడి చేయడం వల్ల ఏంటంటే ఇలా దగ్గరికి అవ్వడం వల్ల ఈ ప్లాస్టిక్ బాటిల్ని పెట్టవల్ల ఇది వాష్రూమ్లో వాష్ చేస్తూ ఉంటాం కదండి ఫ్లోర్ అప్పుడు పుల్లలు అనేవి ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి ఇంట్లో అయితే లిక్విడ్ ఉంటుంది కదండి వాషింగ్ లిక్విడ్ దాని కొనాలంటే చాలా కాస్ట్ సో దానికోసం ఇంట్లోనే వాషింగ్ లిక్విడ్ అయితే చేసేసుకుందాం అని చెప్పి ఒక సోప్ అయితే తీసుకున్నానండి సర్ఫిక్సిల్ ఇది నాకు వచ్చేసి టెన్ టైమ్ యూజెస్ వరకు వస్తుంది సో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుంటాను అనమాట ఇలా అయితే నేను ఒక గ్రేటర్ తీసుకొని దాన్ని మొత్తాన్ని గ్రేట్ చేస్తున్నాను గ్రేట్ చేయడం కొంచెం కష్టంగానే ఉందండి మీరు కూడా గ్రేట్ చేయకూడదు అనుకుంటే కనుక చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసిన తర్వాత కొంచెం హాట్గా ఉన్న వాటర్ అయితే వేసేయండి అలా అయితే కనుక త్వరగా కరిగిపోతుంది ఒకసారి అయితే మీరు ఇలా గ్రేట్ చేశారనుకోండి చాలా టైం తీసుకుంటుంది హ్యాండ్స్ కూడా బాగా పెడతాయి సో ఇలా గ్రేట్ చేయడం కంటే ముక్కలు చేసేయడం బెటర్ ఇంకా నేనైతే గ్రేట్ చేసేసుకున్నాను గ్రేట్ చేసేసుకున్న తర్వాత ఒక అయితే తీసుకొని నేను లైట్ గోరువెచ్చగా ఉన్న వాటర్ అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేస్తే మొత్తం అది అందులో మిక్స్ అయిపోతుంది అనమాట దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత నేను వాషింగ్ మిషన్లో యూజ్ చేసి చూసానండి మా మామయ్య గారు బట్టలు కొంచెం కాలర్ అది కొంచెం ఎక్కువగా నల్లగా అయిపోతుంది అనమాట సో ఆ బట్టల కోసం అని చెప్పి నేను ఈ లిక్విడ్ చేసి వేశాను నిజంగా నాకు మంచి రిజల్ట్ కనిపించిందండి ఇది వరకు అయితే సర్ఫ్ వేసిన తర్వాత సోక్ చేయాల్సి వచ్చేది ఈ రోజైతే అసలు సోక్ చేయకుండా వేశాను బట్టలు నిజంగా చాలా రిజల్ట్ అయితే వచ్చింది మామయ్య గారి కాలర్స్ కానీ కప్స్ కానీ చాలా నీట్గా అయిపోయినాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంత మురికి పట్టిన బట్టలు కూడా చాలా నీట్గా అయిపోయానండి నాకైతే ఇందులో అయితే ఇప్పుడైతే బట్టలు అయితే వేసేస్తున్నాను చూసారు కదా ఈ బట్టలు అయితే వేసేసాను ఇప్పుడు వచ్చేసి ఇందులో అయితే లిక్విడ్ వేసుకొని మళ్ళీ బట్టల్లో కూడా కొంచెం లిక్విడ్ అయితే వేసుకున్నాను నేను ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకొక డిపెండ్ అండి ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ తీసుకున్నాను దాని వచ్చేసి ఫ్యాబ్రిక్ కండిషనర్ అండి అదేనండి కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ ఏదైనా కొంచెం తీసుకోవాలి ఒక పావు వంతు తీసుకొని ఇందులో అయితే వేసుకున్నాను అందులో వచ్చేసి ఇంకా ఏంటంటే బేకింగ్ సోడా అయితే వేసుకున్నానండి కొంచెం ఒక పించ్ అనమాట వేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి కర్పూరం అండి రెండు బిల్లల వరకు కర్పూరం అయితే వేసుకుని బాగా కలిపేసుకున్నాను కొంచెం పైకి తెట్టులో తెలుతుందండి కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ కలిపితే కనుక మళ్ళీ వాటర్లో అయితే మిక్స్ అయిపోతుంది మిక్స్ అయిపోయిన తర్వాత నేను ఒక స్ప్రే బాటిల్ అయితే తీసుకుంటున్నాను ఈ స్ప్రే బాడల్లో వేసుకుంటే వేసుకున్న తర్వాత నేనైతే ఇంట్లో కటెన్స్కి అలాగే షోపా కుషన్స్కి ఇంకా గది మూలల్లో గట్రా ఇది స్ప్రే చేసుకుంటే కనుక పురుగులు అలాంటివి ఉండవండి ఇలాగ వర్షాలు వచ్చిన తర్వాత ఇంట్లో చూస్తే బ్యాడ్ స్మెల్లా అనిపిస్తూ ఉంటుంది కటెన్స్ కూడా ఏదో ముక్కు వాసన వచ్చినట్టు అనిపిస్తాయండి సో ఇది కనుక స్ప్రే చేస్తే నీకు మంచి స్మెల్ అయితే ఉంటుందండి ఇంట్లో మొత్తం మంచి ఫ్రెగ్నెన్స్ అయితే వస్తుంది ఈ టిప్ కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మొత్తం ఇంట్లో కటెన్స్కి అలాగే ఇంకా వచ్చేసి ఇంట్లో మూలల్లోన ఇంకా ఏమంటారు బెడ్ షీట్స్ మీద ఇంకా అన్నిటి మీద వేసేసిన తర్వాత ఒకసేపు అయితే ఫ్యాన్ వేసి వదిలేసాను తర్వాత అయితే మంచి ఫ్రాగ్రెన్స్ అయితే వచ్చిందండి ఈ టిప్ మీకు కూడా నచ్చుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇది చాలా బాగుంది ఇంకొచ్చేసి ఇంకో టిప్ ఏంటంటే మనము వెల్లుల్లిపాయలు వేస్తూ ఉంటాం కర్రీస్లో కానీ లేదా ఫ్రైలో కానీ పప్పులో కానీ ఇలా వేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే దీన్ని ఇలాగా క్రష్ చేసేసిన తర్వాత విడిచేయడం ఓకే కానీ వీటిని విడివిడిగా వలవాలి దాని తోలంతా తీయాలంటే కనుక చాలా టైం పడుతుంది సో అవి కొంచెం బడ్డెన్గా అనిపిస్తుంది విడిగా రేకుల కింద చేసేసుకున్న తర్వాత మనం జస్ట్ ఒక క్రష్ చేస్తే అన్ని విడిపోతాయి కదా అలా విడిపోయిన తర్వాత వాటికి ఎక్స్ట్రాగా ఉన్న తోలు అయితే తీసేసి పక్కకు పెట్టేసుకొని వీటి ఒక చిన్న బాక్స్ లోకి అయితే వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని దీన్ని గిలకరించాలండి బాక్స్ మొత్తాన్ని పైకి కిందకి ఇలా గిలకరిస్తే గనక అవి తోలు అనేది కొంచెం లైట్ గా మనకి రిమూవ్ అవడానికి ఈజీగా ఉంటుంది నార్మల్గా తోలు తీసేదానికంటే ఇది ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఒకసారి అయితే ట్రై చేయండి నేను ట్రై చేసిన తర్వాత ఈ టిప్ అయితే మీకు చెప్తున్నాను నాకు యూస్ఫుల్ అయింది మీకు కూడా అవుతుంది ఇంకో టిప్ ఏంటంటే నా ఫేవరెట్ ఇయరింగ్స్ అనమాట గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసిన తర్వాత ఈ పెట్టుకుందామని చూసేటప్పటికి వెనకాల బ్యాక్ లేదనమాట ఈ పుష్పాక్ లేకపోతే ఇంకో దాన్ని తీసి పెట్టి అంత టైం లేక నేనేం చేశానంటే ఇంట్లో ఆనియన్స్ ఉంటాయి కదండి ఆనియన్స్ యొక్క కార్డ్ ఉంటుంది కదా ఆ కార్డ్ అయితే కట్ చేసి రౌండ్ షేప్లో దాని అయితే వెనక బ్యాక్ కింద పెట్టుకున్నాను ఇది చాలా కంఫర్ట్గా ఉంది మేము చిన్నప్పుడు కూడా ఇలాగే చేసేదాన్ని అండి ఎందుకంటే పుష్ బ్యాగ్స్ అనేవి ఎక్కువగా ఉండవు వేరే ఇయర్ రింగ్స్ పెట్టినా అవి కూడా ఒక్కొక్కసారి పడిపోయాయి అనమాట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా చేసినప్పుడు కూడా ఇవి ఈజీగా ఉంటాయి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్